ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. పెట్టుబడులు అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఎలక్షన్ పాయింట్ అవుతుంది. అందుకనే గతంలో అసలు పట్టి పట్టనట్టు వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ దఫ దావోస్కి తనే వెళ్తున్నారు. ఇంతకుముందు గౌతమ్ రెడ్డి గారిని అంతకుముందు జస్ట్ క్యాజువల్గా టీం వెళ్ళొచ్చేది. అదే చంద్రబాబు గారి టైంలో బాబు గారే స్వయంగా లేకపోతే లోకేషే స్వయంగా మొత్తం 100 మంది టీం అక్కడికి వెళ్ళటం భారీగా ప్రచారం అది నడిచేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇన్ని రోజులు నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రచారం తప్పనిసరినే స్వయంగా జగనే వెళ్తున్నారు. ఇంకో పక్కన ఇదే మీటింగ్కి కేసీఆర్ తరఫున కేటీఆర్ అక్కడ వంశ పారంపర్య దాన్ని ఏమంటారు ధర్మకర్తృత్వం టైప్లో వంశ పారంపర్య రాజకీయ ధర్మకర్తృత్వం నడుస్తుంది కదా అక్కడ, అందులో భాగంగా కేటీఆర్ వెళ్ళబోతున్నారు కేసీఆర్ తరఫున. ఎందుకంటే యాక్చువల్గా ఇండస్ట్రీస్ తర్వాత ఈ కన్సర్న్డ్ ఇష్యూస్ వేరు, మౌలిక సదుపాయాలు ఇతరవి వేరు. ఇక్కడ కావాలని వెళ్ళేది ఏంటంటే ఈవెన్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అందరూ కూడా కలిసిపోతారేమో, బట్ కేటీఆర్ పేరే వస్తుంది. ఇది కాకుండా బొమ్మాయి మొన్ననే కర్ణాటకకి యడ్యూరప్పన్ తీసి సీఎంగా చేసింది కర్ణాటకలో బీజేపీ. ఇప్పుడు ఆ బొమ్మాయి కూడా వెళ్ళబోతున్నారు. దాదాపుగా దావోస్లో ఈ దఫ ఏకంగా ముఖ్యమంత్రులే కూర్చుంటూ ఉండటం అన్నటువంటిది పెద్ద పోటీ వాతావరణాన్ని సృష్టించబోతోంది.